సింహాచలం దేవస్థానంలో ఇంటి దొంగలు అపచారానికి పాల్పడ్డారు. అప్పన్న టెంపుల్లో ప్రసాదం తయారీకి ఉపయోగించే జీడిపప్పు స్టోర్ నుంచి దొంగిలించి స్వామివారికే శటగోపం పెట్టారు. ఈ చోరీకి పాల్పడ్డ జూనియర్ అసిస్టెంట్ పట్నాల సూర్యనారాయణ, మిల్లు డ్రైవర్ కాశీరాజు జీడిపప్పుని పిండి మిల్లులో దాచుకున్నారు. విషయం తెలుసుకున్న ఆలయ ఈవో విచారణకు ఆదేశించారు. విచారణలో ఇద్దరు నిందితులు నేరానికి పాల్పడ్డట్టుగా తేలిపోయింది. దీంతో ఆలయ ఈవో వారిద్దరిపై సస్పెన్షన్ వేటు వేశారు. సింహాచలం దేవస్థానంలో ఇంటి దొంగలే అపచారానికి పాల్పడ్డారు. అప్పన్న టెంపుల్లో ప్రసాదం తయారీకి ఉపయోగించే జీడిపప్పు స్టోర్ నుంచి దొంగిలించి స్వామికే శటగోపం పెట్టారు. ఈ చోరీకి పాల్పడ్డ జూనియర్ అసిస్టెంట్ పట్నాల సూర్యనారాయణ, మిల్లు డ్రైవర్ కాశీరాజు జీడిపప్పును పిండి మిల్లులో దాచుకున్నారు. విషయం తెలుసుకున్న ఆలయ యువ విచారణకు ఆదేశించారు. విచారణలో ఇద్దరు నిందితులు నేరానికి పాల్పడ్డట్టుగా తేలిపోయింది. దీంతో ఆలయ యువ వారిద్దరిపై సస్పెన్షన్ వేటు వేశారు. మరింత వివరాలు ఇచ్చేందుకు మా కరస్పాండెంట్